हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मे हेमानी। ई रोज मनम सरल तर्वात नेक्स्ट प्रोसेस एंटो तेलुसुकुंदाम। सरल लास्ट वीडियोलो मनम सरल गुरिंचि तेलुसुकुन्नाम कदंडी। इप्पुडु नेक्स्ट प्रोसेस वच्चेसि अच्चतकडवंडि। चूसारे इदि ई विधंगा अच्चतुकुतारु। ఇలా ఒక్కొక్క పోగును తీసుకొని మనం సరుల నుంచి తెచ్చుకున్న పాగడాన్ని ఈ అచ్చుకి అతకాలన్నమాట. అచ్చు అంటే మనకి ఇప్పుడు మగ్గానికి ఉండే ఒక పార్ట్ అన్నమాట. దానికి ఇదిగండి పాగడ. మన సరులు ప్రాసెస్ అయిన తర్వాత ఈ పాగడ తయారవుతుంది అన్నమాట. ఈ పాగడ తెచ్చేసి మనకు మగ్గానికి ఉండే అచ్చును తీసుకొని ఇది అచ్చండి. దీనికి మనకి అతుకుతారన్నమాట. ఇది అతకాలంటే చాలా కష్టమండి. పోగు పోగు తీసి ఆ పోగుకి పోగుని అతకాలండి. అలా మొత్తం అతకాలి. దీని ప్రాసెస్ అయితే చాలా కష్టమండి, చాలా క్రిటికల్ అన్నమాట. ఒక్కొక్క పోగు తీసి అతకాలంటే చాలా కష్టం కదండి. మరి ఈ విధంగా అన్నమాట. చూసారా ఆవిడ అతుకుతున్నారు చూడండి. ఆ విధంగా ఇది అచ్చండి పాగడ. ఇవి అచ్చులు మగ్గాలకు. ఇలా ఒక్కొక్క పోగు తీసి ఇలా అతకాలన్నమాట. చూడండి ఆ పోగు, అసలు ఒక్క పోగు మీకు అసలు కనబడుతుందా? ఈ విధంగా తీసి అతకాలి. ఇది ఆల్మోస్ట్ చాలా మట్టుకు అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేసింది ఈ అచ్చు చూడండి. ఆవిడ చేతిలో ఉన్నది అంచు అన్నమాట. అంచు అతుకుతున్నారు ఇప్పుడు. చూసారా అంచులు అటు ఇటు బ్లూ కలర్ అంచు వచ్చి మధ్యలో బ్లాక్ వచ్చిందండి శారీకి. మనం ఇప్పుడు మగ్గంలో శారీస్ అన్నీ నేసి కోసిన తర్వాత మనకి కొంచెం పొడుగు భాగం మిగులుతుంది చూడండి పోగుల్లాగా. ఆ పోగులకి కొత్త అచ్చు తెచ్చుకొని ఈ విధంగా అతికించాలన్నమాట. సర్లైన తర్వాత పాగడ వస్తుంది చూడండి, ఆ పాగడను అతకాలన్నమాట. ఈ విధంగా అతుకుతారు. ఈ ప్రాసెస్ చేయాలంటే మనకు ముందు కంటి చూపు బాగా ఉండాలన్నమాట. కంటి చూపు బాగా లేకపోతే ఈ పని అసలు చేయలేమండి అని చెప్తున్నారు ఆవిడ. ఈ పని చేయడానికైతే చాలా కష్టపడుతున్నామండి మరి మేము అని ఆవిడ చెప్తున్నారన్నమాట. చూడండి ఒక్కొక్క పోగు తీసి అతకాలండి. ఇలా ఇప్పుడు మనకు చీరలు తయారవ్వాలంటే ఎంత ప్రాసెస్ ఉందా వెనకాల అని మీకు అర్థమవుతుంది కదండి. నా ఒక్కో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూసారా ఇలా ఒక్కొక్క పోగు తీసుకుని అతుకుతున్నారు. ఇదండి మనకి అచ్చు. అచ్చు ఈ విధంగా అతుకుతారు. దీని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ అచ్చు అంతా అతికిన తర్వాత మళ్ళీ అల్లు పడతారండి. దీన్ని తీసుకుని వెళ్ళి అల్లు పడతారు. ఈ విధంగా అతికిన తర్వాత మనకి అల్లు పట్టి అప్పుడు మగ్గానికి నేస్తారండి. నెక్స్ట్ ప్రాసెస్ అల్లు పట్టడం మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.